ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ పండు వ్లాగ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మన డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ అన్నయ్య సినిమా రాధేశ్యామ్ ఫస్ట్ డే ఫస్ట్ రోజు ఎలా ఎంజాయ్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే యాక్చువల్లీ ఈ వీడియో ముందుగానే పెట్టాలి. ఏంటంటే అన్న మూవీ అంటే అరిచరిచి గొంతు పోయి ఒక 3 డేస్ వరకు గొంతుకు రాలేదన్నమాట మనకి. తర్వాత వచ్చేసి వర్క్ ప్రెజర్ వల్ల వర్క్లో ఉండిపోయి చేయలేకపోయాను. ఎలాగైతే వీడియో చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. మూవీ ఫస్ట్ డే ఎలా ఎంజాయ్ చేసాము అనేది, అలాగే మూవీ నాకు ఎలా అనిపించింది రివ్యూ మొత్తం చెప్తాను. అలాగే -7 అనేది కూడా చెప్తాను అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. పోరపేట రైల్వే స్టేషన్ దగ్గర మేము వేసిన రాధేశ్యామ్ 2 ఫ్లెక్స్ ఇది. ఓకే సెకండ్ అండి. అయితే షో టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అనమాట. 5:30 అయితే సతీష్ గడు మా ఇంటికి వచ్చింది 5:20. ఈ 10 మినిట్స్లో మా ఇంటి నుంచి థియేటర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ సినిమా అనే కాదు, ఏ సినిమా అయినా అంతే. అసలే షో టైం అయిపోయిందని కంగారు పడుతుంటే బ్రిడ్జి అవుట్ సైడ్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చలనాసు రాస్తున్నారు. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఎలా ఉందంటే అలా ఉంది సిచ్యువేషన్. ఎలాగైతేనే సినిమా థియేటర్ దగ్గరకి అయితే వచ్చేసాం. ఏలూరుకి పర్మనెంట్ థియేటర్ వచ్చేసి సత్యనారాయణ థియేటర్ అనమాట. ఆ థియేటర్కే తీసుకున్నాము మేము టికెట్స్. ఇంకా బైక్ స్టాండ్లో పార్క్ చేసి బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాము థియేటర్లో ఆరవడానికి స్టామినా ఉండాలని. ఫైనలీ థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. చాలా ఎక్సైటింగ్ ఉంది. దాదాపు 3 ఇయర్స్ తర్వాత నా ఫేవరెట్ హీరోని సిల్వర్ స్క్రీన్ మీద చూస్తున్నాను. అలాగే ఇంటర్వ్యూలో మీకు ఒక అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అయితే జస్ట్ ఇప్పుడే ఇంటర్వ్యూలు అయింది. ఇంటర్వ్యూలో మీకు ఒక అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను కదా. యాక్చువల్లీ మేము 4 మెంబర్స్ వద్దాం అనుకున్నాం మూవీకి. అయితే బుక్ మై షోలో నేను ఎంత ట్రై చేసినా సరే 1 టికెటే బుక్ చేయగలిగాను. అయితే షణ్ముఖ్ బ్రోకి చెప్పాను, మిగిలిన 3 టికెట్స్ షణ్ముఖ్ బ్రోవే బుక్ చేశాడు అన్నమాట. అలాగే మాకు టికెట్స్ బుక్ చేసిన షణ్ముఖ్ బ్రోకి ఒక మాట చెప్పాలి. ఇంకా థియేటర్ అయితే టోటల్ గా పేపర్స్ తో ఫుల్ గా నింపేశారు. ఇటు చూసిన పేపర్లు అన్నమాట డార్లింగ్ ఫ్యాన్స్ తో మామూలుగా ఉండదు. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ టోటల్ మూవీని చూసేసామాట. ఇప్పుడు మూవీ ఎలా ఉంది అనేది రివ్యూ చెప్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు అసలు నెగిటివ్ టాక్ తీసుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఏ విధంగా నచ్చలేదు అనేది నాకైతే అర్థం కాల. అయితే ఫస్ట్ ఎంట్రన్స్ అయితే అన్న అసలు మామూలుగా ఉండదు. అయితే ఆ ఎంట్రన్స్ అయితే ఎక్సలెంట్, అసలు నాకు బాగా నచ్చింది. కృష్ణరాజు గారు కూడా ఫస్ట్ స్టార్టింగ్ బాగా చూపించారు. ఏంటంటే సంచారి చలో చలో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే హైలైట్, చాలా బాగుంది. అన్న ప్రభాస్ అన్న అయితే చాలా బాగున్నాడు ఆ సాంగ్లో, నాకు బాగా నచ్చాడు. అంటే ఫస్ట్ అప్ అంతా కొంచెం స్లో ఉంటుంది మూవీ. అంటే స్టోరీ అప్పుడప్పుడే రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే కొంచెం స్లో ఉంటుంది కానీ రొమాంటిక్ సీన్స్ అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ట్రైన్ సీన్ ఉంటుంది హీరోహిణికి హీరోకి, ఆ సీన్ అయితే ఎక్సలెంట్ అసలు. ఈ రాత్రలే సాంగ్ హైలైట్. తర్వాత సీన్ వచ్చేసి హీరోహిణి అలా పెద్దానికోను అన్నకి గొడవ అయితే వెళ్ళిపోతుంటూ డైలాగ్ వేస్తాడు. ఎవరైనా కాదంటే ఈ మాట విక్రమాదిత్య చెప్పాడని చెప్పు. ఆ డైలాగ్ అసలు అమ్మా. ఇంటర్వ్యూల వరకు, ఇంటర్వ్యూల్ బ్యాంగ్ వరకు ఓరేంజ్లో లాగాడు అన్నమాట మూవీ. సెకండ్ హాఫ్ వచ్చేసి ఎక్సలెంట్ అసలు. సినిమా అసలు మొత్తం తెలిసేదల్లా సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ వాళ్ళ పెద్దానికిను ప్రభాస్ అన్నకి చిన్న ఇన్సిడెంట్ అయ్యి జాతకం మీద ప్రతి ఒక్కరి జాతకం చెప్తాడు అసలు. ఎలా ఎప్పుడు చనిపోతాడో చెప్పనా. ఆ సీన్ ఎక్సలెంట్ అసలు. తర్వాత లాస్ట్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరి దగ్గర సాంగ్ ఉంటుంది, నిన్నేలే నిన్నేలే సాంగ్. అసలు అది ఫీల్ గుడ్ సాంగ్ అసలు. అసలు సిచ్యువేషన్కి ఆ రొమాంటిక్ సీన్లో కూడా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయన్నమాట, అంతలా బాగుంది. షిప్ సీన్లో అయితే గట్ట ఇక్కడ నుంచి డిస్నీతో ఫైట్ అన్నమాట, అదే లాస్ట్ క్లైమాక్స్. చాలా అంటే చాలా బాగుండదు అది. అసలు ఆ జంపింగ్ సీన్సే కానీ అసలు ప్రతి దాంట్లోనూ, దీంట్లోనే కాదు ఫస్ట్ హాఫ్లో కూడా ట్రైన్ దగ్గర సీక్వెన్స్ సీన్లో యాక్షన్ సీన్స్ ఉంటాయి, అవి కూడా ఎక్సలెంట్ ఉంటుంది. అసలు ఒక్క ఫైట్ తప్ప మిగతా అన్ని సీక్వెన్స్లో సినిమా అయితే సూపర్బ్గా ఉంటుంది. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, ప్యూర్ లవ్ స్టోరీ అంతలా ఉంటుంది అన్నమాట. సినిమా ఎందుకు ఇలా నెగిటివ్ టాక్ తీసుకొచ్చారు అనేది తెలియదు కానీ సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది మూవీ. ఇప్పటికే నేను దగ్గర దగ్గర 4 టైమ్స్ చూసాను.
ఇంకా వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు, మళ్ళీ వెళ్తాను. 5th time సినిమా అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మైనస్ పాయింట్స్, ప్రభాస్ అన్న టైటిల్ ఇలా సినిమాలో, టైటిల్స్ లేవు సినిమాలో. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని కానీ, యంగ్ రెబల్ స్టార్ చాలామంది నేను ట్విట్టర్లో చూసా, డైరెక్టర్ రాధాకృష్ణ గారికి కూడా ట్విట్టర్లో చాలా వరకు అన్నా యంగ్ రెబల్ స్టార్ అండ్ డార్లింగ్ ప్రభాస్ అని అయ్యానా ఇంక మామూలుగా ఉండదు ఇక అని చెప్పేసి పెట్టారు. దాంట్లో కూడా నేను కూడా ట్వీట్ చేశానమాట, రీట్వీట్ చేసి కామెంట్ చేశాను. అసలు టైటిల్ లేకుండానే చేశారన్నమాట. యంగ్ రెబల్ స్టార్ అనే టైటిల్ లేదు సినిమాలో, అది నాకు నచ్చలా ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్ వచ్చేసి నాకు నచ్చింది, ఒక యాక్సిడెంట్ అవుద్ది మాట ప్రభాస్ అన్నకి సీన్లో. ఫస్ట్ ఆఫ్లో ఒక యాక్సిడెంట్ అవుద్ది, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లో అన్న ఇలా నడుచుకుంటూ వస్తాడు, ఫుల్ బ్లడ్ అయితే ఉంటుంది. ఆ ఫుల్ బ్లడ్ సీన్ తర్వాత కట్ చేస్తే 2 డేస్, అంటే 2 డేస్ అవుతుంది అని చెప్తాడు మనకి ట్రావెల్స్లో. అంత అబ్జర్వ్ చేయరు మన వాళ్ళు. తర్వాత ఆడేకి కొంచెం అంటే బ్యాండేజెస్ ఏమని చూపిస్తే బాగుండు, ఇక్కడ చిన్న బ్యాండేజ్ వేస్తాయి అన్నమాట. అంత పెద్ద బ్లడ్ వచ్చి తర్వాత చిన్న బ్యాండేజ్ వేస్తే లాజిక్కే కదా, అక్కడ ఒక దెబ్బ అయిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసి విధిరాతని ఎదిరించడానికి వెళ్తాడనమాట ప్రభాస్ అన్న. అప్పుడు బోట్ దగ్గర నుంచి బాగుంటుంది అదంతా ఫైట్ అంతా, అదంతా బాగుంటుంది. కానీ క్లైమాక్స్లో ఫస్ట్ ఎంట్రన్సే ఇలా వస్తుందన్నమాట, సునామీ ఫ్లో వస్తున్నట్టు ఉంటుంది, ఇలా నుంచి ఉంటాడు. ఆ టైంలో మనకి అంటే బాక్స్ ఒకటి ఉంటుంది, బాక్స్ని ఇలా తాడుపెట్టుకొని ఉంటారన్నమాట. చాలా వరకు నన్ను కూడా చాలామంది అడిగారన్నమాట ఏంటంటే అలా వెళ్ళిపోయాడు అప్పటి నుంచి అక్కడ సునామీ తర్వాత నుంచి అక్కడ కట్ చేస్తే డైరెక్టర్ హీరోహిణి దగ్గరికి, అదే పూజా హెగ్డే దగ్గరికి అన్న వచ్చేస్తారన్నమాట. ఆ సీన్లో కొంచెం పెంచుంటే బాగున్నా, అక్కడి నుంచి ఎలా వచ్చాడు అనేది తెలియలేదు. అదొకటి మైనస్ మాట నాకు అనిపించింది, అది అందుకని చెప్దాం అనుకుంటున్నా. ఈ టోటల్గా ఈ 4 మైనసెస్ తప్ప ఇంకా సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది మూవీ. అసలు చిన్న చిన్న తప్పులే, కానీ ఎంత పెద్ద భూతార్థం ఏంటి ఎంతలా చేస్తారని అనుకోలే. కానీ డార్లింగ్స్ నెక్స్ట్ సాలార్తో వస్తాడు అన్న మామూలుగా ఉండదు, రచ్చ రచ్చే. ఇంకా వీడియో అయితే నచ్చితేనట్టయితే గట్ట లైక్ చేయండి, అలాగే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.